ప్రేక్షకుడికి విలన్ కొత్త కాదు. సినిమాలలోని విలన్ అంతకంటే కొత్త కాదు. తన నిజ జీవితంలో రోజూ చూసే విలన్లని తెర మీద మరోలా చూసి ఆనందిస్తుంటారు ప్రేక్షకులు. వాడి చేష్టల్ని పరిశీలించి చివరకు జడ్జిలా వాడి జీవితానికి తన ముగింపు నిర్ణయిస్తాడు. ఆ ముగింపు సినిమా ముగింపు ఒకటే అయినప్పుడు ప్రేక్షకుడి మనసు తేలిక అవుతుంది. సినిమాలో విలన్ పాత్ర ముగింపుతో తను కోరుకున్న ముగింపుని పోల్చి చూసుకొని తృప్తిపడతాడు ప్రేక్షకుడు. సినిమాలో విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. అందుకే విలన్ పాత్రలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు దర్శకులు. సినిమాలలో విలన్ పక్కనే సైడ్ విలన్లు కొందరుంటారు. విలన్ ఒక పని చెప్పగానే ఎస్ బాస్ అంటూ కార్యరంగంలో దిగిపోతుంటారు. పాత సినిమాల్లో ఇలా సైడ్ విలన్ పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగ్గారావు, నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ సినిమాల్లో ఎక్కువగా నటించిన జగ్గారావు సినీ జీవిత విశేషాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. కొంగర జగ్గారావు గుంటూరు జిల్లాలోని మోరంపూడి గ్రామంలో పుట్టారు. జగ్గారావు తండ్రి వెంకటప్పయ్య, నటుడు జగ్గయ్య జగ్గారావుకి సోదరుడి వరుస, అంటే ఈయన బాబాయి కొడుకు జగ్గయ్య అన్నమాట. కొంగర వెంకటప్పయ్య దుగ్గిరాలలో పేరున్న వ్యాపారవేత్త, ధాన్యం పసుపు వ్యాపారం చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. జగ్గారావు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 7-8 ఏళ్ల పాటు ఇంటికి కూడా రాకుండా రాజకీయాలకు పరిమితమయ్యారు. మంగళగిరిలో రామకృష్ణ రైస్ మిల్తో వీరికి వ్యాపార సంబంధం ఉండేది. ధాన్యాన్ని బ్లాక్లో అమ్మే రోజులవి. అయితే అలాంటి అక్రమ వ్యాపారానికి తలవగ్గని జగ్గారావు ధాన్యం వ్యాపారం మానేసి మాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా చేరారు. సినిమాల్లో చేరాలనే ఆసక్తి కానీ ఆలోచన కానీ జగ్గారావుకు లేదు. కానీ సినిమాల్లో నటించే అవకాశం ఆయన్ని వెదుక్కుంటూ వచ్చింది. 1960లో హాస్యనటుడు రేలంగి సమాజం చిత్రం నిర్మిస్తూ అందులో ఒక కీలక పాత్రకి ఆర్ నాగేశ్వరరావును తీసుకున్నారు. అయితే చిత్ర నిర్మాణం జరుగుతుండగానే ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఆయనపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో ఆర్ నాగేశ్వరరావు పోలికలు కలిగిన వ్యక్తి మాచర్లలో ఉన్నాడనే విషయం తెలిసి జగ్గారావుకు కబురు పెట్టారు. చిచి, నాకెందుకండి ఈ సినిమాలు అన్నారు జగ్గారావు. బాబు, ఈ ఒక్క సినిమాలో నటించు, ఆ తర్వాత మీ ఊరు వెళ్ళిపో అని బతిమాలారు రేలంగి. అంత పెద్ద నటుడు అలా అడిగేసరికి కాదనలేకపోయి సరేనన్నారు. హాస్యనటుడు రాజబాబు సమాజం చిత్రంతోనే పరిచయం అయ్యారు. ఆ తర్వాత జగ్గారావు విషయం భక్త శబరి చిత్ర దర్శక నిర్మాతలకు తెలిసింది. ఆ చిత్ర రచయిత పాలగుమ్మి పద్మరాజు జగ్గారావు దగ్గరకు వచ్చి, మా సినిమాలో కూడా ఆర్ నాగేశ్వరరావు అకాల మరణం వల్ల తీయాల్సిన సన్నివేశాలు మిగిలాయి, ఆ సన్నివేశాల్లో నటించి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమలాడారు. ఆ సినిమాలో కూడా నటించారు జగ్గారావు. ఆ 2 చిత్రాల తరువాత ఇక ఊరికి తిరిగి వెళ్లకుండా మద్రాసులోనే స్థిరపడ్డారు జగ్గారావు. 1961లో వచ్చిన వరలక్ష్మి వ్రతం చిత్రంలో రాజనాల మెయిన్ విలన్ అయితే జగ్గారావుకు కీలక పాత్ర ఇచ్చారు దర్శకుడు విఠలాచార్య. ఆ తర్వాత 3 ఏళ్లకు ఎన్టీఆర్తో జగ్గారావుకు పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్తో ఆయన కలిసి నటించిన చిత్రం భీష్మ, అందులో జగ్గారావు దుశ్శాసనుడిగా నటించారు. అచిరకాలంలోనే ఎన్టీఆర్కు నమ్మిన బంటు అయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎస్కార్ట్గా జగ్గారావు ఉండాల్సిందే. ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తున్నా జగ్గారావు భాయ్ ఎక్కడా అని అడిగేవారు. ఆయనకు వేషం ఉందో లేదో ఆరా తీసేవారు, లేకపోతే ఇవ్వమని గట్టిగా రికమెండ్ చేసేవారు ఎన్టీఆర్. చెన్నైలోని
సత్య స్టూడియోలో ఏకవీర షూటింగ్ జరుగుతోంది. ఎంజీఆర్ సొంత స్టూడియో అది. ఉన్నట్లుండి జగ్గారావు భాయ్ ఇప్పుడు స్వీట్లు తిందామా అని అడిగారు ఎన్టీఆర్. అలాగే అన్నగారు అని నిర్మాత డిఎల్ నారాయణను పిలిచి స్వీట్లు తెప్పించమని చెప్పారు జగ్గారావు. అప్పుడు సాయంత్రం 4 అవుతోంది. సత్య స్టూడియో ఊరికి కొంచెం దూరం అయినా నారాయణ కారులో వెళ్ళి 1 గంటలో నేతితో చేసిన స్వీట్లు తెచ్చారు. సాయంత్రం షూటింగ్ ప్యాకప్ కాగానే ఎన్టీఆర్ మేకప్ రూమ్లో కూర్చొని 14 స్వీట్లు అవలేలగా తినేశారు. జగ్గారావు అతి కష్టం మీద 8 స్వీట్లు మాత్రమే తినగలిగారు. ఏం తిన్నా ఎంత తిన్నా హరాయించుకునే శక్తి ఎన్టీఆర్కి ఉండేది. మరోసారి జగ్గారావు ద్వారా వాము పెట్టిన మిరపకాయ బజ్జీలు తెప్పించుకొని 25 తినేశారు. అలాగే మరోసారి షూటింగ్లో అల్లం ఉల్లి పచ్చిమిర్చి 1 రేంజ్లో కలిపి తయారు చేసిన పకోడీ 1 కిలో అవలేలగా తినేశారు ఎన్టీఆర్. కోడి అయినా పకోడీ అయినా తినడం విషయంలో ఆయన రాజీ పడేవారు కాదు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసేవారు జగ్గారావు. ఎన్టీఆర్తో కత్తి ఫైట్ అనగానే జగ్గారావు ఉండాల్సిందే. అలాగే ఎరా ఉళ్ళ బలిసిందా వంటి డైలాగులు ఎన్టీఆర్ను ఉద్దేశించి చెప్పాలంటే జగ్గారావుకే కబురు వెళ్ళేది. ఎన్టీ రామారావుని ఎరా అని నేను పిలిచానని బయట చెప్పుకునే అవకాశం ఇతరులకు ఇవ్వకూడదని ఎన్టీఆర్ ఇతరుల్ని ఎంకరేజ్ చేసేవారు కాదు. హీరో కృష్ణతో కూడా జగ్గారావు ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆయన్ని అల్లుడు అని పిలిచేవారు. తేనె మనసుల చిత్రంలో నటిస్తున్న సమయంలో కృష్ణ ఉండే రూమ్కి వచ్చేవారు. హీరో అవుదామని మద్రాసు వచ్చేవాళ్ళుడు అని జగ్గారావు ఎగతాళిగా మాట్లాడినా కృష్ణ పట్టించుకునేవారు కాదు. అలా హేళన చేసిన వ్యక్తి చేతిలో తన్నులు తినే పాత్రలు పోషించడం గమనార్హం. తన సొంత చిత్రాలు మోసగాళ్లకు మోసగాడు, అల్లూరు సీతారామరాజు చిత్రాలలో జగ్గారావుకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు కృష్ణ. అలాగే అక్కినేని నటించిన బంగారు గాజులు చిత్రంలో కూడా జగ్గారావు నటించారు. ఎన్నో దుష్ట పాత్రలు పోషించిన జగ్గారావు శభాష సూరి చిత్రంలో హీరోయిన్ తండ్రిగా సాఫ్ట్ క్యారెక్టర్ పోషించడం విశేషం. దాదాపు 500 చిత్రాల్లో నటించిన జగ్గారావుకు తన చిత్రాల్లో మంచి వేషాలు ఇచ్చేవారు దర్శకుడు విఠలాచార్య. ఆయన నటించిన చివరి చిత్రం నాగార్జున నటించిన డాన్ చిత్రం. ఆర్టిస్టుగా పెద్దగా సంపాదించుకోలేకపోయినా చివరి వరకు ఒకరి మీద ఆధారపడకుండా సంతృప్తికరమైన జీవితం గడిపిన జగ్గారావు తన 88వ ఏట 2013 ఫిబ్రవరి 23న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.